మ్యాగ్నస్ మంజు ఛానల్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ ప్రాసెస్లో కరెక్ట్గా 10 మినిట్స్లో గ్రీన్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో అలాగే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు కన్నా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అక్కడున్న బెల్ బటన్ పైన కూడా క్లిక్ చేయండి. సో గ్రీన్ చికెన్కి కావాల్సిన టోటల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నోట్ చేశాను, మీరు అక్కడ నుంచి కూడా నోట్ చేసుకోవచ్చు. సో ముందుగా కావాల్సినవి ఇవన్నీ కావాలి. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, 100 గ్రామ్స్ కర్డ్ తీసుకున్నాను, అండ్ ఇది పుదీనా 1 కప్ తీసుకోవాలి. సేమ్ ఈక్వల్ అమౌంట్లోనే అలాగే కొరియాండర్ లీఫ్ తీసుకోవాలి, కర్రీ లీఫ్, గ్రీన్ చిల్లీ అన్నీ ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ముందు గ్రీన్ చిల్లీ నేను 10 తీసుకున్నాను, 1 మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి, కొరియాండర్ లీఫ్, అలాగే 1/2 కిలో చికెన్కి ఇవన్నీ ముందుగా పక్కన పెట్టుకొని ఇవి 3 కంపల్సరీగా కావాలి గ్రీన్ చికెన్ ప్రిపేర్ చేసేదానికి. కొరియాండర్ లీఫ్ అండ్ కర్రీ లీఫ్ అండ్ పుదీనా, అలాగే గ్రీన్ చిల్లీ కూడా డైరెక్ట్గా దీనిని ఒక పేస్ట్ లాగా చేయాలి, అందులో యాడ్ చేయాలన్నమాట. సో ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ పోపుకేస్తాం కదా, సో పోపుకేసే కంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేయాలి. సో ఆయిల్ యాడ్ చేశాను, ఆయిల్ కొంచెం హీట్ అయ్యే వరకు హీట్ చేసి అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేయాలి. సో ఆనియన్ యాడ్ చేశాను, ఇప్పుడు ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగానే చికెన్ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న చికెన్ ఇప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేయాలి పోపులోకి. సో ఇలా చికెన్ మొత్తం యాడ్ చేసి దానిని ఆయిల్ బాగా పట్టే వరకు 1-2 మినిట్స్ బాగా కలపెట్టి దానిపైన మూత పెట్టి 1-10 మినిట్స్ పాటు ఉడికించాలి. సో ఇప్పుడైతే ముందుగా ఆనియన్ ఇవంతా బాగా కలిసేలాగా బాగా కలిపెట్టాలి 1-2 మినిట్స్ పాటు. సో ఇలా కలిపెట్టాక ఇందులోకి టర్మరిక్ యాడ్ చేయాలి కొంచెం, అండ్ సాల్ట్ కూడా 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి. సో ఇది కూడా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను, ఇది 2nd స్పూన్ యాడ్ చేశాను. సో ఈ దీనిని అంతా బాగా ఒకసారి కలపాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా పట్టే వరకు బాగా కలపాలి. కలిపి దీనిపైన మూత పెట్టి 1-10 మినిట్స్ పాటు వాటర్ ఏమి యాడ్ చేయకూడదు, 10 మినిట్స్ పాటు ఉడికించాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఇప్పుడైతే ముందుగా 1 జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అలాగే కర్రీ లీఫ్ యాడ్ చేశాను, పుదీనా కూడా యాడ్ చేశాను, 1 కప్ తీసుకున్నాను పుదీనా. సేమ్ అమౌంట్లోనే కొరియాండర్ లీఫ్ కూడా తీసుకోవాలి.
సో ఇందులోకి కావాలంటే మీరు కొంచెం కోకోనట్ యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్ అన్నమాట. మీకు కావాలనుకుంటే ఈ పేస్ట్ చేసేటప్పుడు అందులోకి కొంచెం కోకోనట్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా పేస్ట్ చేసేసుకొని ఒక కప్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ ఉడికింటుంది, సో దీనిని ఒకసారి మళ్ళీ బాగా కలపాలి. సో ఇలా బాగా కలిపాక ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కొరియాండర్ ఇదంతా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసేయాలి. ఇలా ఈ పేస్ట్ యాడ్ చేశాక దీనిని అంతా బాగా చికెన్లో కలిసేలాగా బాగా కలపెట్టాలి. దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. సో ఇప్పుడైతే 5 నిమిషాలు ఉడికింది. సో ఇలా ఒకసారి మిడిల్లో తీసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి. సో ఇప్పుడైతే 100 గ్రామ్స్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. సో 100 గ్రామ్స్ కర్డ్ యాడ్ చేశాను. ఇలా కర్డ్ యాడ్ చేశాక బాగా చికెన్లో మిక్స్ అయ్యేలాగా బాగా ఒకసారి అంతా తిప్పాలి. సో ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 5 నిమిషాలు అయితే ఉడికింది. ఇందులోకి ఒక స్పూను నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. అలాగే చికెన్ మసాలా పౌడర్ కూడా ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేయాలి. సో ఇది చికెన్ మసాలా పౌడరు 1 స్పూన్ యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేశాక దీనిని అంతా బాగా కలుపుకోవాలి. చికెన్లో బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. సో ఇప్పుడైతే 5 నిమిషాలు అయింది ఉడికించాను. సో ఇందులోకి నేను కొన్ని కాజు యాడ్ చేశాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీఫ్ కూడా ఇందులోకి యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేశాక దీనిని ఒకసారి బాగా కలిపి ఒక 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. దీనిపైన ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక 1 నిమిషం ఉడికించుకోవాలి. 1 నిమిషం ఉడికాక పచ్చిమిర్చిని ఒక 4 తీసుకొని ఇలా నేను కట్ చేసి పెట్టాను. ఇలా వేయడం వల్ల చాలా స్పైసీగా చాలా టేస్ట్ ఉంటుంది లాస్ట్లో యాడ్ చేయడం వల్ల. సో నేను ఇలా పచ్చిమిర్చిని కట్ చేసి పొడవుగా యాడ్ చేశాను. జస్ట్ 1 నిమిషం పాటు దీనిని బాగా అలా ఉడికించుకోవాలి అంతే. 1 నిమిషం అయితే సరిపోతుంది. సో చూడండి ఎంత ఈజీగా ఎంత సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు గ్రీన్ చికెన్ ఇంట్లోనే. సో ఇలాంటి చికెను త్వరగాను రెడీ అవుతుంది, టేస్ట్ ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ మసాలా కూడా ఏమి యూజ్ చేయకుండా జస్ట్ ఊరికే కొరియాండర్ లీఫ్ పుదీనా వీటితోనే చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో మనం హోమ్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ఖచ్చితంగా దీనిని ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీరు ఎలా ప్రిపేర్ చేశారనేసి మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా మా కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే గన ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.